డిశ్చార్జ్ చేయమని చెప్పొస్తాను. పింకీని డిశ్చార్జ్ చేయాలి. ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయండి. ఏమైంది మమ్మీ? పింకీ కనిపించలేదు మా. పింకీకి ఏమైంది? హాస్పిటల్ లో నుంచి పింకీ మాయమైంది బాబు. నేను చెప్తున్నాను కదా అరెస్ట్ చేయండి. ఆధారం దొరకాలి కదా. తేను గాని చందు గాని పాప తీసుకురాలేదు. ఆ ప్రాపర్టీని అమ్మటానికి పెట్టాలి కదా. ఆ డబ్బు చేతికి అందితే గాని నేను అనుకున్నది ఏది చేయలేను. పోటీలు పడి పాపాలు చేసుకుంటూ వెళ్ళారు కానీ ఏ రోజైనా ఆ పసిదానికి అమ్మలా బతికావా? ప్రేమగా చేరతీసి అన్నం పెట్టావా? ఏ రోజైనా కబుర్లు చెప్తూ నిద్రపుచ్చావా? ఈ రోజు దూరం అయ్యేసరికి తన విలువ తెలిసిందా? ఇవన్నీ తను చేసేటట్టయితే నువ్వెందుకు? ఇంతమంది పనివాళ్ళు ఎందుకు? పనివాళ్ళు పైసల కోసం పనిచేస్తారు కానీ ప్రేమని పంచలేరు. అమ్మమ్మగా ఆప్యాయతను పంచగలను గాని అమ్మగా ఓదార్పు అందించలేను. అది ఇవ్వగలిగింది అమ్మ ఒక్కతే. ఆ అమ్మతనానికి దూరం అయ్యావు, ఇప్పుడు ఏడుస్తున్నావు. అమ్మా నీకు దండం పెడతాను, దయచేసి శాపాలు పెట్టకు. వర్క్ టెన్షన్ లో పడి నువ్వున్నావనే నమ్మకంతో నా కూతుర్ని పట్టించుకోలేదేమో గాని నా కూతురంటే ప్రేమ లేక కాదు. నువ్వు నాకు మంచి చెయ్యకపోయినా పర్లేదు మమ్మీ, బాధపడుతుంటే ఓదార్పు అందించకపోయినా పర్లేదు. నన్ను ఇలా ఏడిపించకు. డాడీ ఏదో ఒకటి చెయ్యండి డాడీ, దయచేసి నా కూతురు మాత్రం నాకు దక్కేలా చెయ్యండి ప్లీజ్ డాడీ. మీ అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, నీ కూతురికి ఏం కాదు. ఎవరు తనని తీసుకువెళ్ళుంటారు, ఆడుకుంటూ అలా బయటికి వెళ్ళుంటుంది. ఇంకో గంటలో పింకీ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, నువ్వేం భయపడకు. ఓకేనా? ఎక్కడున్నావు పింకీ? ఏమిటయ్యా ఇది? ఉదయం నుండి ఎత్తిన బాటలు దించకుండా తాగుతూనే ఉన్నారు, ఇలా అయితే ఎలాగయ్యా? నా మాట వినండి అయ్యా, దయచేసి ఈ తాగుడు ఆపేయండి అయ్యా. తాగుడు కాదు, ప్రాణాలు వదిలేమంటే వదిలేస్తాను, కానీ తా కూతురు తెచ్చి నాకిమ్మని చెప్పు. తా కూతురు ఎక్కడుందో తెచ్చి తా కళ్ళ ముందు నిలబెట్టమని చెప్పు. నర్సయ్య, ఏ మనిషి తనకు తాను పతనం కావాలని కోరుకోడు? దానికి తగ్గ కారణం తప్పకుండా ఉంటుంది. మీరు కారణాలు వెతుక్కుంటూ ఉన్నారు బాబు. లేదు నర్సయ్య, పోగొట్టుకున్న నా కూతురు ఎక్కడుందో తెలియక పిచ్చివాళ్ళ తాగుతున్నాను. కనిపించని బిడ్డ, తాగితే కనిపిస్తుందయ్యా. వెతికాను నర్సయ్య, అంతా వెతికాను కానీ కనిపించలేదు. అసలు నా కూతురు ఎందుకు కనిపించకుండా పోయిందో నీకు తెలుసా?
కానీ నాకు తెలుసు తన నన్ను ప్రేమించింది మా డాడీ నాకు కావాలి అని అడిగింది కళ్ళు మూసినా తెరిచినా డాడీ కావాలని కలవరించేది అదే నర్సయ్య అదే నా బిడ్డ చేసిన తప్పు నేను దుర్దృష్ట జాతకుణ్ణి తన్నెవరు అభిమానించినా ఎవరు ప్రేమించినా వాళ్ళ కష్టాలు తప్పు మీరు దుర్దృష్ట జాతకులేంటయ్యా మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు దుర్దృష్టవంతులు నీకు తెలియదు నర్సయ్య నా కూతురు కనిపించకుండా పోవడానికి కారణం నేనే అది నీకు అర్థం కాదు వెళ్ళు నర్సయ్య వెళ్ళు చూడమ్మా ఉదయం నుండి తాగిన మనిషి తాగినట్టే ఉన్నారు ఎత్తిన బాటలు దించకుండా తాగుతూనే ఉన్నారు ఎంత చెప్పినా వినటం లేదమ్మా ఎందుకంత ఆవేశం ఇంకెందుకు పాప కనిపించటం లేదు కదా అదే బాధ చెమ్మ పింకి చెందుకమ్మా నన్ను ప్రేమించావు నా ప్రేమ నీకు ఎలాంటి ఫలితం ఇచ్చిందో చూడు సరే నేను మాట్లాడతానుండు నేను కావాలి అనుకున్నది చేది నాకు దక్కదు అది నా జాతకం నువ్వు నన్ను కావాలి అనుకుని చాలా తప్పు చేశావు అందుకే నువ్వు అందరికీ దూరం అయ్యావు అలా ఎందుకు అనుకుంటున్నారు డాక్టర్ ఎంతో మందికి ప్రాణం పోసిన మీరు దుర్దృష్టం జాతకమని ఎందుకు అనుకుంటున్నారు తేనా తేనా ఎవరికి ప్రాణం పోయలేదు తేనేవన్న దేవుణ్ణా ప్రాణం పోయడానికి అంత శక్తి నాకుంటే తేనెందుకు నా కూతుని దూరం చేసుకుంటాను మీరు అనవసరంగా ఏదేదో ఆలోచించకండి అసలు పాప మిస్ అయిందని అనుకుంటున్నారే గాని ఎలా మిస్ అయిందో ఎందుకు మిస్ అయిందో ఏమైనా ఆలోచించారా ఎందుకు మిస్ అయిందో నాకు తెలుసు ఎలా నేను చేసిన పాపం పెద్దవాడు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయి అంటారు అలా నేను చేసిన పాపాలే నా బిడ్డకు తగిలే మీరేం పాపం చేశారండి ఎంతో మందికి ప్రాణదానం చేశారు ఎంతో మందికి మీ వల్ల కొత్త జీవితం దొరికింది అందరూ మిమ్మల్ని దేవుడిని పొగుడుతుంటే ఇది పాపం ఎలా అవుతుంది నన్ను అడిగితే మీరు చేసిన పుణ్యాలే మీ పాపని కాపాడతాయి చేపట్టి చేలే చందు చే పాపం తెలియని ఒక పసిబిడ్డని హత్య చేశాను అదే ఆ పాపమే ఈరోజు తా బిడ్డకి కష్టాన్ని తెచ్చిపెట్టింది అది అనుకోకుండా జరిగింది ఒక డాక్టర్గా అన్ని సక్సెస్ చూడాలని ఏమీ లేదు ఎక్కడో ఏదో జరుగుంటుంది మీరెందుకు పదే పదే దాన్ని తలుచుకొని బాధపడుతున్నారు ముందు మీరు ఈ మందు తాగడం మానేసి అసలు పాప ఎలా మిస్ అయింది ఎందుకు మిస్ అయింది అదే ఆలోచించండి చూడండి డాక్టర్ ఏ మనిషికైనా తెలిసి చేసిన పొరపాటుకి క్షమాపణలుండవు కానీ తెలియక చేసిన పొరపాటుకి ఆ దేవుడు కూడా క్షమిస్తాడు ఆ పాపను మీరు కావాలని చంపలేదు దానికి పింకీ కనిపించకపోవడానికి సంబంధం లేదు మీరు సమర్థులైన తండ్రి అయితే తప్పిపోయిన పాపని వెతకడం కోసం మీరేం చేయాలో అది చేయండి అంతేగాని ఇలా తాగుడే లోకంగా తాగి మత్తులో మునిగిపోకండి తండ్రిగా
మీ కూతురు కోసం ఏం చేయాలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏంటిది, ఏం చేస్తున్నారు మీరంతా? డాక్టర్స్ పనిచేస్తే సరిపోదు, మెషిన్స్ పనిచేయాలి. ఒకసారి ఐసీయూలోకి పేషెంట్ వచ్చాడు అంటే అన్ని మెషిన్స్ కి పని కల్పించాలి. మనుషుల కంటే మెషిన్స్ ఎక్కువ డబ్బులు సంపాదించి పెట్టాలి. ఏంటయ్యా, ఒక పేషెంట్ కి పని ఉన్నా లేకపోయినా రోజుకో సిటీ స్కాన్ చేయించాలని చెప్పానా లేదా? రెడీ, ఒకసారి ఏదో ఒకసారి తీస్తే సరిపోయిందా? ఈరోజు సిటీ, రేపు ఎంఆర్ఐ, మరో రోజు బ్లడ్ ఎగ్జామినేషన్, మరో రోజు బయాప్సీ. ఇప్పుడు రోగం వచ్చి మన హాస్పిటల్కి వచ్చిన రోగిని నిలువు దోపిడీ చేయాలి. చెయ్యి కోసుకుని వచ్చాడు అంటే ఇంత పింఛన్ వేసి పంపించడం కాదు, నరం కట్ అయిందని మినిమం 1 లక్ష అయినా లాగాలి. ఆహా, టాలెంట్ లేకపోతే ఎలాగయ్యా? సార్, మీరు బిజీగా ఉన్నారు రాజా, కలుస్తాను. ఓకే ఓకే, ఏం పర్వాలేదు, రా రాజా కూర్చో, మన స్టాఫే, ఏం పర్వాలేదు. ఇదిగో మీకు ఇప్పుడే చెప్తున్నా, అవసరం అయితే టెస్టులు చేయించడం కాదు, అవసరం అని టెస్టులు చేయించండి. నా హాస్పిటల్లో ఏ చిన్న మిషన్ ఖాళీగా ఉండటానికి వీల్లేదు. కొత్త కొత్త రోగాలు పుడుతున్నాయి, రోగులు పెరుగుతున్నారు, మరి మన టార్గెట్ కూడా పెరగాలి కదయ్యా. అది గుర్తు పెట్టుకుని పనిచేయండి, వెళ్ళండి. అలాగే సార్. రజా, కమాన్ ప్లీజ్, కమాన్. ఏంటి సార్, బాగా సీరియస్గా ఉన్నట్టున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి క్లాసెస్ ఉండాలి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మినిమం సంపాదన లేకపోతే ఎలా? కోట్లు పోసి కట్టింది ఎందుకు? ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాదు కదా? అవుననుకోండి, కానీ అవసరం లేకపోయినా ట్రీట్మెంట్ చేయడం అంటే తప్పు కదా? ఇది నీకు అర్థం కాదులే రాజా, సిమెంట్ ఇసుక కలిపి ఓడ కట్టడం కాదు హాస్పిటల్ నడపడం అంటే. ఇది సేవ అని అనుకోకూడదు, బిజినెస్. బిజినెస్ ని బిజినెస్ గానే చూడాలి. సర్లే గాని, ఇందుకే మన పని ఎంతవరకు వచ్చింది? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని కలిసాను. ఓకే, మన ప్లాన్ అంతా చూపించాం, ఇంకా అప్రూవల్ మాత్రమే రావాలి. అప్రూవల్ చేయమనండి. చెయ్యాలి అంటే వాళ్ళకేదో ఇవ్వాలి కదా సార్? వాళ్ళు ఉద్యోగం చేయడం లేదు, బిజినెస్ గానే ఆలోచిస్తున్నారు. దేశం చాలా పాడైపోయింది రాజా, ప్రతిదానికి లంచం 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 లంచం. ఏం చేసుకుంటారయ్యా ఈ డబ్బంతా? ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి లంచాలు ఎందుకు ఇవ్వాలి? ప్రతి వాళ్లకు బిజినెస్ చేయాలనే ఆలోచన ఎక్కువైంది సార్. ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేయడం, వీలైనంత వరకు గుంజేయడం బాగా అలవాటైపోయింది వినోద్. ఓకే రాజా, ఇలాంటి చిన్న చిన్న వాటికి నేను అవసరం లేదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ముఖాన్ని బారే, మన పని జరిగేలా చూడు. దర్శాల్. అలాగే సార్. ఓకే. వినోద్ సార్, ఏమైంది నీకు? ఆయన ముందు అలా మాట్లాడావేంటి? నేనేమన్నాను సార్? ఆయన మాటలే రిపీట్ చేశాను. ఈయన వైద్యాన్ని బిజినెస్ చేశారు, వాళ్ళు ఉద్యోగాన్ని బిజినెస్ చేశారు. రెండు పబ్లిక్ సర్వీస్లే కానీ ఇద్దరు బిజినెస్ మ్యాన్సే. తన దాకా వస్తే కానీ బాధ తెలియదంటారు చూడండి సార్. అఫ్కోర్స్, కానీ నిజమే సార్, మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉందంటారు కానీ అది పచ్చి అబద్ధం సార్. డబ్బున్న వారికే నోరుంటుంది, అది లేని వాళ్లకు నోరుంటుంది, కానీ దానికి భయం అనే తాళం ఉంటుంది.
బానే మాట్లాడుతున్నావు. సరే పద. ఓకే సార్. తప్పిపోయింది ఎవరో చిన్నా చిత్కా వాళ్ళ మనవరాలు కాదయ్యా, విశ్వనాథం గారి మనవరాలు. ఆయన పలుకుబడి గురించి మీకు తెలుసు కదా, హోమ్ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది. కాస్త యాక్టివ్గా ఉండండి. మన కర్మగాలి ఆ పాపకి ఏదన్నా అయితే అందరం ఇంటికి వెళ్తాం. బీ కేర్ఫుల్. సార్, మీకోసం డాక్టర్ చక్రవర్తి గారు వచ్చారు. రమణ. ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే. రండి చక్రవర్తి గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. నా కూతురు కనిపించడం లేదు, హాస్పిటల్ నుండి మిస్ అయింది. చెలాగన వెతికి నా కూతురు నా దగ్గరకు చేయండి. దయచేసి కంప్లైంట్ తీసుకోండి. తా కూతురు నాకు కావాలి. మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాయినా, తా కూతురిని కాపాడండి. ఏంటి సార్ ఇది, భార్యాభర్తలు కలిసి ఒకే కంప్లైంట్ ఇవ్వడం చూశాను. కానీ భార్యాభర్తలు విడివిడిగా ఒకే కంప్లైంట్ ఇవ్వడం, ఇదిగో ఇప్పుడు మీ విషయంలో చూస్తున్నాను. మీ ఇద్దరూ కలిసిలేరు నాకు తెలుసు, కానీ ఇలాంటి సమయంలో అయినా కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు ఎవరితో నేను మాట్లాడే ఓపిక తీరిక నాకు లేదు సార్. నా కూతురు నాకు కావాలి. నా కూతురు ఎలా మిస్ అయిందో తెలియాలి. నా కూతురు నిజంగా మిస్ అయిందా, లేక నా కూతురు నా దగ్గర రావడం ఇష్టం లేక ఎవరైనా కావాలని దాచారేమన్న విషయం తెలుసుకోవాలి. ప్లీజ్ సార్. ఎందుకు దాస్తారు, దాచాల్సిన అవసరం ఎవరికుంది? నాకు నా భార్యకి మధ్య మాటలు లేవు. మేమిద్దరం విడిపోయి బతుకుతున్నాం, కానీ నా కూతురు నా కోసం వస్తుంది. డాడీ కావాలని అడుగుతుంది. అదే వాళ్ళకి నచ్చడం లేదు. వాళ్ళకి కావాలనే నా కూతురు నాకు దూరం చేయడం కోసం వాళ్ళు దాచిపెట్టి ఉంటారని నా అనుమానం. మీరు ఇలా అంటున్నారు, కానీ మీ ఆవిడ ప్రియగారు మీరే పాపని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు. నేనా? నేను ఆ రోజే చెప్పాను కదా సార్, నేను నా బిడ్డను ఎందుకు కిడ్నాప్ చేస్తాను సార్? ఎందుకంటే మీరు మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నారు. ఆ అమ్మాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం మీ కూతుర్ని కిడ్నాప్ చేసింది అని కంప్లైంట్ ఇచ్చింది. అదంతా అబద్ధం సార్. తా కూతురికి నేనంటే ప్రాణం. తా దగ్గర రానివ్వకుండా వాళ్ళ అమ్మ తాతయ్య రిజెక్ట్ చేస్తుంటే పాప ఈ అమ్మాయే. నా కూతురు నా దగ్గర తీసుకొచ్చి చూపించింది. అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? నిజానికి తనకే పాపం తెలియదు సార్. సార్, మీరు తన మీద అనుమానంతో తా కూతురిని వెతకడం నెగ్లెక్ట్ చేయకండి. మనిషి చోట అనుమానం మరో చోట పెట్టుకుని టైం వేస్ట్ చేయకండి. తా కూతురికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను సార్. నేను బతుకుతుంది కేవలం నా కూతురు కోసమే సార్. ప్లీజ్ సార్, నా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఎలాగైనా నా కూతురిని వెతికించండి ప్లీజ్. ఓకే చక్రవర్తి గారు, మీ బాధ నాకు అర్థమైంది. ఎవరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చినా ముందు పాపని వెతికి పట్టుకోవడం మా టార్గెట్. పాపని పట్టుకుంటే ఆ తర్వాత ఏం చేయాలో, ఎవరు తప్పు చేశారో అన్నీ తెలుస్తాయి. మీరేం వర్రీ కావద్దు. పాపని వెతికి పట్టుకొని మేం మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు ఇలా ఏడుస్తూ ఉంటావు? నిన్నటి నుంచి ఏమీ తినలేదు. నా మాట విని పాలన్నా తాగు. మమ్మీ, అసలు నువ్వు అమ్మవేనా?
అవతల నా కూతురు కనిపించడం లేదని నేను ఏడుస్తుంటే వచ్చి పాలు తాగు కాఫీ తాగని గోలు చేస్తున్నావు. నేను అమ్మని కాబట్టే ఇంతలా బాధపడుతున్నాను. నువ్వు నీ కూతురు గురించి ఎంత బాధపడుతున్నావో నేను నా కూతురు గురించి అంతే బాధపడుతున్నాను. ఇలా ఏడ్చి ఏడ్చి నీకేదైనా అయితే మేమేం కావాలో ఆలోచించు. నాకు ఏడవలని లేదు. నా కూతురు నా కళ్ళ ముందుంటే నేనెందుకు ఏడుస్తాను? ఎదురుగా ఉంటే మనుషుల విలువ తెలీదు, దూరం అయితేనే వాళ్ల విలువ అర్థమవుతుంది. నీ కళ్ళ ముందుంటే చిన్నపిల్లాన్ని కూడా చూడకుండా దాన్ని వేధించుకుని తినేదానివి. ఇప్పుడు కనిపించకపోయేసరికి ఏడుస్తున్నావు. మమ్మీ నీకు దండం పెడతాను, దయచేసి నన్ను కదిలించుకో. అసలు నేను చాలా టెన్షన్ లో ఉన్నాను, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ ప్లీజ్. రా బాబు రా. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అలాగే బాబు, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పాప ఎక్కడా?